విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ స్పైసీ క్యారెట్ నిల్వ పచ్చడి. ఈ పచ్చడి అయిపోయేదాకా మరొకటి తింటే ఒట్టు. అంత బాగుంటుంది, అంత సింపుల్ ఈ పచ్చడి. నెల రోజుల తర్వాత కూడా ముక్క మెత్తబడదు. ఈ పచ్చడిలో ఎక్స్పర్ట్ అయిన శ్వేత మీకు చూపిస్తారు ఈ రెసిపీ. తాలింపు కోసం అరకప్పు నూనె వేడి చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ మెంతులు, 5 ఎండుమిర్చి వేసి కాస్త వేయించుకున్నాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 రెబ్బల కరివేపాకు వేసి, 1/2 చెంచా పసుపు వేసి 80% మాత్రమే వేయించుకొని చల్లార్చుకోండి. మిగిలింది ఆ వేడికి వేగిపోతుంది. మీరు పొయ్యి మీదే 100% వేయిస్తే తాలింపు పూర్తిగా మాడిపోతుంది. దీనికోసం 2 ఫ్రెష్గా గట్టిగా ఉన్నటువంటి క్యారెట్ తీసుకోండి, ఆల్మోస్ట్ 200 గ్రాములు. దీన్ని పీల్ చేసుకొని క్యూబ్స్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కల్ని ఓ బౌల్లో వేసుకోండి. ఇందులో 2 టీ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ వేయించిన ఆవపిండి, 1/2 టీ స్పూన్ మెంతిపిండి వేసి బాగా కలుపుకోండి. యూజువల్గా ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవడం కంటే ఇలా కొద్దిగా పెట్టుకుని అయిపోగానే మళ్ళీ పెట్టుకుంటే ఎప్పుడూ ఫ్రెష్గా పచ్చళ్ళు తినొచ్చు. ఇప్పుడు చల్లారిన తాలింపు వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోండి. ఇది మస్ట్. దీనివల్ల పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది. ఈ ముక్కలన్నీ బాగా కలుపుకొని ఓ ఎయిర్ టైట్ జార్లో ప్రిజర్వ్ చేసుకోండి. 2 రోజుల తర్వాత ఎంజాయ్ చేయండి. ఇది మీకు కనీసం 2 నెలలు నిల్వ ఉంటుంది. అప్పటిదాకా అసలు మీరు మిగిలిస్తే కదా, అంత బాగుంటుంది.